హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. ఇకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే, సో చాలామంది స్టూడెంట్స్ అయితే ఎదురు చూస్తున్నారనమాట. సో ఏపీ డిప్లొమా C20 రిజల్ట్స్ కోసం అయితే, సో ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారని అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు. సో దానికి సంబంధించి లేటెస్ట్గా మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో వీడియో ఎండ్ వరకు చూసాక అయితే ట్రై చేయండి గైస్. రిజల్ట్స్ కోసం అయితే ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరైతే, ఇక మనం వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవాళ మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, సో ముందుగా మనకు ఈ సెట్ కౌన్సిలింగ్ అనేది వితిన్ 1 వీక్ తర్వాత అయితే మనకు స్టార్ట్ కాబోతుంది అనమాట. సో గైస్, ఇది అలా ఉండగా మనకు, సో ఎప్పుడైతే కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుందో అంతకన్నా ముందే ఖచ్చితంగా మనకు రిజల్ట్స్ అనేటివి రిలీజ్ చేసేయాలి అని అయితే మనకు, సో పైన నుంచి అయితే ఇన్స్ట్రక్షన్స్ రావడం అయితే జరిగింది అనమాట. సో గైస్, మనకైతే C20 రిజల్ట్స్ అనేటివి ఇప్పటికే చాలా అంటే చాలా డిలే అయితే అయిపోయాయి. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు రిజల్ట్స్ ఎప్పుడెప్పుడు అని. సో మనకు వితిన్ 2 or 3 డేస్లో అయితే మనకు, సో ఏపీ డిప్లొమా C20 రిజల్ట్స్ అనేటివి అయితే రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది మ్యాక్సిమం. ఎందుకంటే సో మనకు రిజల్ట్స్ అనేటివి రిలీజ్ చేసిన తర్వాతే మనకు కౌన్సిలింగ్ అనేది అయితే స్టార్ట్ కాబోతుంది అనమాట. సో గైస్, మీరైతే రెడీగా ఉండండి, ఏమాత్రం టెన్షన్ అయితే పడకండి. వితిన్ 2 or 3 డేస్లో అయితే మనకు సో C20 రిజల్ట్స్ సంబంధించి అప్డేట్ అయితే వస్తుంది. సో రిజల్ట్స్ కూడా వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే మనకు సో రిలీజ్ అయితే చేసేస్తారనమాట. సో ఇప్పటివరకు అయితే చాలా అంటే చాలా వెయిట్ చేశారు నాకు తెలుసు. అప్డేట్స్ అయితే ఇస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్.